నీ పేరేంట్రా? ఆ సౌండ్ తో నిన్ను పిలవడం కష్టం గాని నీ పేరేంటో చెప్పు. జమక్కు జల జల జలక్కు జామ్, లటక్కు లకలక లబక్కులాం, పటక్కు పరపర పరక్కు పాం, డుబుక్కు డమడమ డుబుక్కు డామ్. అటర్ అమియా. డైలాగ్ చెప్పడం అనే టుర్రు మియా కాదురా, నేను చెప్తాను చూడు డైలాగ్. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయమగునున్నది, వివిధ ఫలభ్రాన్నత సాకాశిక తరువురి విరాజితంబు, రజిత తరుష్కంద పుష్పవ లీమ తల్లిక సంభాసురంబు, భాసుర పుష్ప గుష్ట శ్రవణ మధుర మధుర సాస్వాద నాద్ర సంభ్రమ మధుర కోమల జూంకార నినాద మధుకరంబు. షీస్ ఫైన్ ఫర్ నౌ, బట్ డెలివరీ టైం కి కాంప్లికేషన్ ఉండొచ్చు. కంపల్సరీగా సిజేరియన్ చేయాలి, కానీ ఈవిడ బ్లడ్ లో ఉన్న ప్రాబ్లం వల్ల ఆపరేట్ చేస్తే రక్త ప్రవాహం ఆగదు. చాలా కేర్ఫుల్ గా డెలివరీ ప్లాన్ చేయాలి, లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ హర్ కండిషన్. డ్యూ డేట్ దాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్లీ హ్యామరేజ్ కానీ ఎలాంటి చిన్న దెబ్బ తగిలినా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఈ ఇంజెక్షన్ వెంటనే చేయాలి. బ్లడ్ లాస్ హెవీగా ఉంటే ఈ ఇంజెక్షన్ డైరెక్ట్ గా హార్ట్ లో చేయాల్సి ఉంటుంది. ఇది 24 గంటలు నీ దగ్గరే ఉంచుకోమ్మా. అబ్దుల్ సార్, వాడి ఇంట్రోగేషన్ పంపించు. ఓకే. వాడు 3rd డిగ్రీలో ఉన్నాడు. 3rd డిగ్రీయా? ఎవరు ఆర్డర్ చేశారు? హే, వాట్ ఇస్ దిస్? హే, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ సార్. ముందు వదలడం. అసలు నా పర్మిషన్ లేకుండా 3rd డిగ్రీ ఎందుకు ఆర్డర్ చేశావు? వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ ఫెలో అరీ? సింపుల్ గా నార్కో టెస్ట్ చేస్తే మొత్తం గెక్కేవాడు. ఎలా సెలెక్ట్ అవుతారా మీరంత టాస్క్ ఫోర్స్ కి? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఏంటి గొడవ? ఒక నిర్దోషిని అమాయకుడిని మీ కస్టడీలో తీసుకుని చిత్రహింసలు పెడుతున్నారు. ఇది చట్ట విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన. దీనికి మీ మీద కూడా కేసు పెట్టొచ్చు. ఏ మిస్టర్, నువ్వు ఎక్కడున్నావు తెలుసా? స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో. రెగ్యులర్ పోలీసులకి మిగతా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్స్ కి లేని పవర్స్ మాకుంటాయి. అనుమానం వస్తే అడ్రస్ లేకుండా చేయడానికి మాకు చట్టంతో పని లేదు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా క్లయింట్ మీ కస్టడీలో ఉన్నాడు. నా క్లయింట్ నేను కలవాలి. నీ క్లయింట్ మా కస్టడీలో ఉన్నాడా? ఎరా, మన కస్టడీలో ఉన్నారా? ఎవరున్నారా మా కస్టడీలో? చూడండి, మీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు. నేను నా క్లయింట్ ని కలవాలి. నా దగ్గర మేజిస్ట్రేట్ గారు సైన్ చేసిన కోర్టు ఆర్డర్ ఉంది. ఏయ్, నువ్వు అలాగే గట్టిగా అరుస్తావు అనుకో, నిన్ను ముందు అర్జెంట్ గా కరీంనగర్ తీసుకెళ్లి కాల్చి పారేస్తాను. మర్యాదగా నా క్లయింట్ ని కలవనిస్తారా? లేకపోతే మేజిస్ట్రేట్ గారు లైన్ లో ఉన్నారు, అంతా విన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతారా? ఎవడే వాడు, లాయర్ అని కూడా చూడకుండా ఇన్స్టిట్యూషన్ మాట్లాడతాడు. వాడి జైల్లో వాణ్ణి పెడతా అని చెప్పు, చిప్పకూడదు తినిపిస్తా అని చెప్పు. హలో, నేను మేనేజ్ సూపర్వైజర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొరకగా చూద్దాం. టెస్ట్కి రెడీ చేయి. పల్స్ నార్మల్ సార్. బీపీ నార్మల్ సార్. హార్ట్ రేట్ నార్మల్ సార్. వైట్ ఆర్గన్స్ నార్మల్ సార్. గో అహెడ్. నీ పేరేంటి? చేంజ్ ద క్వశ్చన్. క్వశ్చన్ మార్క్స్. పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? నీ వెనకాల ఎవరెవరున్నారు?
మీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫాతిమా బేగం. ఎవరు? ఫాతిమా బేగం. ఎక్కడ ఉంటుంది? అహ్మద్ మంజిల్, సుల్తాన్ బజార్. అటాక్ ఎప్పుడు చేయబోతున్నారు? ఇవాళ మధ్యాహ్నం 3:30కి. అటాక్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు అటాక్? ఇందాకొచ్చిన లాయర్. వాట్ గైస్, లిసన్ కేర్ఫుల్లీ. ఇది ఆ లాయర్ ఇల్లు, ఇది ఫాతిమా ఇల్లు. కిరణ్, ఒక మఫ్టీ టీమ్ ని ఆ లాయర్ తోనే ఉంచు. సూర్య, యువర్ ఇన్ చార్జ్ ఆఫ్ టీమ్ నెంబర్ 2. ఫాతిమా ఇంటి దగ్గర మన ఎలీట్ కమాండో ఫోర్స్ నుంచి ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ టెల్ దెమ్ టు ఫైర్ ఇట్ వెల్. గుడ్ లక్ గైస్. ఓకే సార్. సార్, వాడు మిమ్మల్ని చూడాలంటున్నాడు సార్. చెంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది సార్. ఓపెన్ చేయి సార్. ఏంట్రా? నక్కకున్నది నైజం కాదు, గాండ్రించేది గజం కాదు, బుసకొట్టేది బొమ్మిడాయి కాదు, నువ్వు నమ్మిందంతా అసలు నిజమే కాదు. ఇంటికొచ్చాడు సార్. కత్తి తీశాడు సార్. ఏం చేస్తున్నాడు? న్యూస్ పేపర్లో కత్తి పెట్టుకుని బయలుదేరాడు సార్. ప్రసాద్ కమేన్, ప్రసాద్ కమేన్, ప్రసాద్ కమేన్. ఎక్కడ తోపించుకున్నావయ్యా? టాయిలెట్ సార్. సూర్య స్టేటస్ ఏంటి? సూర్య కమేన్. సూర్య, సూర్య, సూర్య కమేన్. బ్యాంక్ స్ట్రీట్ క్రాస్ అవుతున్నాడు సార్. సుల్తాన్ బజార్ వైపు వెళ్తున్నాడు. అప్రోచ్ అవుతున్నాడు. అరెస్ట్ చేయమంటారా? నో నో, వెయిట్. వాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. వాట్స్ హ్యాపెనింగ్? షూట్ చేస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు. వెంకట్ ఎక్కడ? బిల్డింగ్ వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్.
అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె నార్కోటిస్ట్ ఫెయిల్ అయ్యింది అంత పవర్ఫుల్ డ్రగ్ ఎందుకు పనిచేయలేదు అర్థం కావట్లేదు గుండె దిగజారి నిలుచుందిలే హే వాడు మనతో ఆడుకుంటున్నాడు వాడి ఆటేంటో తెలుసుకోవాలి